sound. జీవీఎంసీకి రావాల్సినటువంటి షాప్ రూములు, లీజులు, కళ్యాణ మండపాలు, ఆశీలు మార్కెట్ నుంచి రావాల్సినటువంటి బకాయిలు 80 కోట్ల రూపాయల నుంచి 100 కోట్ల రూపాయలు ఉంటే వాటి కోసం కమిటీ వేసి కమిటీ ముసుగులో మామూలు కొట్టేసి ఇవాళ ఆ షాడో మేయర్ ఆ యొక్క కమిటీ చైర్మన్ జీవీఎంసీ ఆదాయాన్ని గండి కొట్టారు. రావాల్సిన బకాయిలు వసూలు చేయకుండా వాణిజ్య సముదాయాల నుంచి కానీ గుత్తేదారుల దగ్గర నుంచి కానీ లేదంటే వీఎల్టీ వేకెంట్ ల్యాండ్ ట్యాక్సులు ఎక్కడ వేయకుండా వాళ్ళతో రెవెన్యూ అధికారులు కుమ్మక్క అయిపోయి షాప్ రూములతో కుమ్మక్క అయిపోయి ఆ డబ్బులు వసూలు చేయకుండా ప్రజలపైన పన్నుల భారంతో మీరు చూస్తే మీకు తెలుస్తుంది తెల్లవారు లెగిస్తే డైలీ ఫైనాన్స్ వాళ్ళ కన్నా దారుణంగా 6 గంటలకు వెళ్ళిపోయి చెత్త పన్ను గురించి ప్రజల్ని వాళ్ళు వేధిస్తూ ఉన్నారు, బెదిరిస్తూ ఉన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అయిపోతాయని చెప్పి వాళ్ళు బెదిరించి డబ్బులు వసూలు చేసే పనిలో ఇవాళ గౌరవ మేయర్ గారి సమక్షంలో విశాఖ నగరంలో ఇవాళ పరిపాలన అలా నడుస్తూ ఉంది. ఇవాళ డబ్బులు వసూలు చేయడంలో ముందంజలు ఉన్నటువంటి ఈ పాలకవర్గం, అధికార పార్టీ పెద్దలు విశాఖ నగర అభివృద్ధిలో కించిత్ కూడా ఇవాళ వాళ్ళకి ఒక కనీసమైనటువంటి చిత్తశుద్ధి లేదని చెప్పి దీన్ని బట్టి అర్థమవుతా ఉంది. ఇంకో గొప్ప విషయం ఏంటంటే ఈరోజు ఒక పబ్లిక్ హెల్త్లో మీకు ఒక ఉదాహరణ చెప్తున్నా, పబ్లిక్ హెల్త్లో విశాఖ నగరంలో సుమారు 6000 పైగా కోడి మాంసం దుకాణాలు ఉన్నాయి. కోడి మాంసం దుకాణాల దగ్గర నుంచి వచ్చేటువంటి వ్యర్థాలు, దీనివల్ల వచ్చేటువంటి జీవీఎంసీ ఆదాయం సంవత్సరానికి 1.5 కోట్ల. ఈ పాలకవర్గం ఏర్పడిన దగ్గర మార్చి దగ్గర నుంచి కూడా టెండర్ పిలవకుండా షాడో మేయర్లుగా వ్యవహరిస్తున్నటువంటి ఆ నలుగురు కోడి వ్యర్థాలు కాంట్రాక్టర్లకి అండగా ఉండి అనధికారికంగా వాళ్ళకు అనుసరణల్లో వాళ్ళకి ప్రతీ నెల మామూలు ఇచ్చి సుమారు 8 కోట్ల రూపాయలు ఇవాళ ఆ కోడి వ్యర్థాల వల్ల ఈ సంవత్సర కాలంలో ఆర్జించినట్టు గణాంకాలు చెప్తా ఉన్నాయి. సంవత్సరం నుంచి పబ్లిక్ హెల్త్లో కోడి వ్యర్థాలు టెండర్ని ఎందుకు పిలవలేదు? మీ జోబులు నింపుకోవడానికి. టౌన్ ప్లానింగ్ చూస్తే ఎక్కడికక్కడ అక్రమ కట్టడాలు, ఎవరో అక్రమ కట్టడాలకి అండగా ఉంటున్నారంటే షాడో మేయర్గా వ్యవహరిస్తున్నటువంటి ఆ నలుగురికి జోబులు నింపి ఆ నలుగురిని ప్రసన్నం చేసుకుంటే ఆ నలుగురికి మామూలు కనుక ఇస్తే జీవీఎంసీ కనీసం ఫీజుల రూపంలో చెల్లించాల్సినటువంటి ఆ యొక్క బిల్డింగ్ రుసుములు కూడా కట్టించకుండా జీవీఎంసీ ఆదాయాన్ని గండి కొడుతున్నారు ఇవాళ షాడో మేయర్లు. ఇంత దారుణమండి, ప్రజలపైన పన్నుల రూపంలో యూజర్ ఛార్జీల పేరుతో భారాలేసి వీళ్ళ ఆదాయం వీళ్ళ జోబులు ఇవాళ పెద్ద ఎత్తున లాభాన్ని ఆర్జించి జోబులు నింపుకుంటున్నటువంటి పరిస్థితి. విశాఖ ప్రజల జోబులకి చిల్లు పెట్టి ఆ యొక్క షాడో మేయర్ల జోబుల్ని ఇవాళ నింపుకుంటా ఉన్నారు. Smart Sound.